నేలవన వెంకటేశ్వరులు. నేను వేటూర్ న్యూస్ డిజిటల్ న్యూస్ ఛానల్కు సంబంధించి సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నా. ఈరోజు మనకి ప్రధాన ఉపాధ్యాయుల వారు అనుమతించిన మేరకు మన పాఠశాలకు ఎందుకు ఉంచామంటే, ఈరోజు అప్డేట్ న్యూస్ని చదివించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మన తోటి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ న్యూస్ని చదువుతారు. అంతకంటే ముందుగా ప్రధానోపాధ్యాయుల వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాను. నా పేరు తోట పుష్పవతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మనకి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఏ రోజు జరిగినటువంటి వార్తలు ఆ నెక్స్ట్ డే మనకి న్యూస్ పేపర్స్ ద్వారా రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల ఎప్పటి న్యూస్ అప్పుడే తెలుసుకునేటటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేటి న్యూస్ లాంటిది, ఆ విధంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడైతే న్యూస్ వస్తుందో దాన్ని వెంటనే అప్డేట్ చేసి సాంకేతిక రంగంలో వీటిని మనకి ప్రసారం చేస్తూ ఉన్నారు. మన విద్యార్థులు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి సమయంలో, ఈవినింగ్ సమయంలో అట్లాగా, అలాగే మీ పేరెంట్స్ కి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అది వెంటనే తెలుసుకోవడానికి మాధ్యమిక రంగాల ద్వారా, అంటే టెక్నాలజీ రంగాలు, సెల్ ఫోన్సే కానివ్వండి, మిగతా వాటిలో కానివ్వండి, వెంటనే న్యూస్ వస్తుంది, వాటన్నిటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మన విద్యార్థులు కూడా ఈ న్యూస్ ని రీడ్ చేసి మీకు వినిపిస్తారు. పాలు తాగే వయస్సులోనే అభ్రపరుస్తోంది ఏపీ. 5 నెలల చిన్నారి తన జ్ఞాపక శక్తితో అందరినీ అభ్రపరుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నితిన్ తనుజాల కూతురు జైత్రి పుట్టిన కొన్ని రోజులకే పాపలో జ్ఞాపక శక్తిని పేరెంట్స్ గుర్తించారు. వివిధ మొక్కలను చూపిస్తూ పేర్లను చెప్పేవారు. కొన్ని రోజులకు పాప 100 రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా ఫ్లాష్ కార్డ్ ఆల్బంలో గుర్తిస్తుంది. నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ పాప ప్రతిభను పరీక్షించి సర్టిఫికేట్ అందించింది. ఇస్రోలో 224 పోస్టులకు భర్తీ నోటిఫికేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో వివిధ విభాగాల్లో 224 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్, ఫైర్మెన్, కుక్, డ్రైవర్ తదితర పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల అర్హత, వయస్సు వివరాలను వెబ్సైట్లో త్వరలో అప్డేట్ చేస్తారు. 15 ఏళ్లకి అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ. జింబాబ్వే మహిళా క్రికెటర్ బిలావుడ్ బిజా అరుదైన ఘనత సాధించారు. 15 ఏళ్లకి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఐర్లాండ్తో జరిగిన T20లో బిజాకు తుది జట్టులో చోటు దక్కింది. జింబాబ్వే మహిళా క్రికెట్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కురాలిగా ఈమె నిలిచింది. ఓవరాల్గా అతి తక్కువ వయస్సులోనే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రికార్డ్ పాక్ ప్లేయర్ సజ్జిదా షా పేరిట ఉంది. ఈమె 12 ఏళ్ల వయసులోనే డెబ్యూ మ్యాచ్ ఆడింది.